మనసు నేను డైలాగ్ చెప్పినాక అదితి అదితి అని పిలిచినా చూడదు. టీవీ షాట్ పెడితే వీడియో రెండు కోసంగా అయిపోద్ది. సార్ అయిపోయిందట. ఓకే ఓకే, వెయిట్ వెయిట్, ఇంకొకటి. కోర్ట్ సీన్ స్టార్ట్. ఒక క్లోజప్ చాలు పిక్చర్ ఇది అవటానికి. ఇట్ ఇస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ పూరి. జస్ట్ దట్ నమ్మ లైన్. యు బిలీవ్ హిమ్, ఎస్ హీ టేక్స్ ఇట్ అవుట్ ఫర్ మీ. సమాజానికి పనికొచ్చే సినిమాలు ఇంకా వస్తే ఇట్లా బాగుంటుంది. అందరికీ దివాళీ శుభాకాంక్షలు. అ వెరీ హ్యాపీ దివాళీ. దివాళీకి ముందే రిలీజ్ అయ్యి తారా జువల్లా దూసుకుపోతూ ఎంతో సెన్సేషన్ని క్రియేట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ఇజం. సో మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి నందమూరి తారక రామారావు గారి తనయుడు హరికృష్ణ గారితో పాటు ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ గారు అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు. సో ముందుగా హ్యాపీ దివాళీ టు ఆల్ ఆఫ్ యూ సార్. హ్యాపీ దివాళీ. సార్ హరికృష్ణ గారు, సార్ మీరు చెప్పండి, కళ్యాణ్ రామ్ గారిని ఇలా చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం అమ్మా. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆనందాన్ని కలిగించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ యూనిట్ సభ్యులందరికీ, ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారికి, అలాగే కళ్యాణ్ రామ్కి, ప్రతి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు, ప్రాణ స్నేహితులు, ప్రాణమిత్రులకు అందరి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ మీ అందరూ కూడా హ్యాపీ దీపావళి. మీరందరూ సుఖశాంతులతో ఉండాలి. ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలి. మీ బిడ్డలందరూ సుఖశాంతులతో ఉండాలి. ఎస్ కళ్యాణ్ గారు, కమింగ్ టు యూ, మొత్తం లుక్ మార్చేశారు ఎంటైర్లీ ఫ్రమ్ హెయిర్ స్టైల్ నుంచి ద బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. సో హౌ హార్డ్ వాజ్ ఇట్ టు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్? ఇట్ వాస్ నాట్ రియలీ హార్డ్ అండి, ఫ్రాంక్లీ టు సే. నాట్ బికాస్ ఐ ట్రాన్స్ఫార్మ్డ్ చాలా ఈజీగా చెప్తున్నారు ఏంటి మీరు అని. ఇట్ వాస్ నాట్ హార్డ్ బికాస్ ఐ హ్యాడ్ ఎ టార్గెట్ అండి. సి, ఈ కథ విన్న తర్వాత ఐ హ్యాడ్ ఎ టార్గెట్ బికాస్ ఈ కథకి ఇలా ఉంటే బాగుంటుంది. సార్ కథ చెప్పిన తర్వాత, సార్ ఇలా ఉండాలి మనం, కొంచెం ఆ ఫేస్ కానీ మీ ఫుల్ ఫిగర్ షార్ట్ తీస్తే ఇట్ షుడ్ బి లైక్ యూ షుడ్ బి టఫ్. అంటే నాట్ ఓన్లీ మెంటలీ, ఇట్ షుడ్ కమ్ త్రూ అవుట్. పైనుంచి కిందకి మీరు ఆ టఫ్నెస్ ఉండాలి మీలో. దట్ ఈస్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ అన్నారు. సో ఫర్ ద స్క్రిప్ట్ ఐ థాట్ ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. ఇంకా అసలు వేరే ఆప్షన్ లేదు నాకు ఈ సినిమాకి. ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్ టోటలీ. ఐ హ్యావ్ టు లుక్ వెరీ న్యూ. ఇంత గొప్ప స్క్రిప్ట్ నాకు వస్తాం అనే దాంట్లో ఐ ఫెల్ట్ ఐ షుడ్ నాట్ లూజ్ అ సింగిల్ బిట్. ఇట్ టుక్ హౌ మెనీ మంత్స్? ఇట్ టుక్ 4 to 5 months అండి. 4 to 5. యా, 5th మంత్ వి షాట్ ద బాడీ షాట్స్. బట్ యా, బై ద టైమ్ వి స్టార్టెడ్ ద షూటింగ్ 4 months. యా, ఫిబ్రవరిలో కలిసాం సార్ని. యా, 4th మంత్ వి స్టార్టెడ్ ద షూటింగ్. Estupendo, guerrero, emperrado, combatiente, peligroso, torero, y el villane, prepararse, prepararse, love, vital, dunga, kar dunga yo మన జూనియర్ కళ్యాణ్ రామ్ ని కూడా మీరు ఇంట్రడ్యూస్ చేశారు అందులోనే. yes, నాకు ఆ జూనియర్ కళ్యాణ్ రామ్ తో చేసినప్పుడు నాకు ఈయన గుర్తొచ్చాను. మాకు టూరింగ్ క్లాస్ టాకీస్ ఉండేదండి చిన్నప్పుడు. ఆ సినిమాలో ఏదో సినిమా రిలీజ్ అయింది, అందులో రామారావు గారు అబ్బాయి చేశారండి. మా ఊర్లో వాళ్ళు అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళారు థియేటర్. రామారావు గారు కాదు, వాళ్ళు అబ్బాయి వచ్చారంటే ఏం చూద్దాం. అప్పుడు నేను ఫస్ట్ టైం ఏం చూశాను, బ్రహ్మం తాత చెప్పిన సాంగ్ ఉంటుంది అని, టాప్లెస్ కార్లో ఈ కూర్చొని ఎడ్జ్లో కూర్చొని పాట పాడటం, ఏం పడిపోతారేమో అనుకున్నాను. మీరు చెప్పండి, శౌర్యాన్ని చూడడం అసలు మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ తాతకైనా ఆనందమే కదా. అండ్ ఇక్కడ నాకు చిన్న టెన్షన్ కూడా ఉన్నాను, ఎందుకంటే నేను మా నాన్నగారితో ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేసింది కృష్ణావతారం సినిమా. అది సూపర్ డూపర్ హిట్, కృష్ణావతారం. దాని తర్వాత కళ్యాణ్ రామ్ వచ్చి ముద్దులు మామయ్య,
సారీ బాలగోపాలుడు అది ఈయన ఫస్ట్ పిక్చర్, అది సూపర్ డూపర్ హిట్. మళ్ళీ వచ్చేటప్పటికి మన శౌర్య రామరావు, బట్ వంశ పారంపర్యం ఏదో వస్తుంది కదా, కాబట్టి ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నా. కానీ దట్ క్రెడిట్ గోస్ టు పూరి గారు. ఈ ఇంటర్వ్యూలో మేము మినిమం చాలా థాంక్స్. ఎందుకంటేనండి, ఒక ఇండస్ట్రీలో ఒక ఇది ఒకటి ఎక్కువ ఉంటుంది, ఆడు కాలు పెట్టాడు ఇటు ఐరన్ లెగ్ అంటూ ఉండదు, అది లేకుండా మంచి లెగ్గు శుభం కాబట్టి వెరీ గుడ్. ఎస్ పూరి సార్, మిమ్మల్ని అడగాలి, ఫస్ట్ లుక్ ఆఫ్ ఇజమ్ రిలీజ్ అయినప్పుడు టఫ్నెస్ లైస్ ఇన్ ద బ్లడ్, బ్లడ్ విషయానికి వచ్చేస్తే నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ, హరికృష్ణ గారు, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, అసలు టైగర్ హరికృష్ణ గారు అని అంటారు. ఆ బ్లడ్ గురించి, అసలు ఆ బ్లడ్ లోని పవర్ గురించి మాట్లాడుకుంటే అసలు బాడీ హ్యాపీ గురించి, అసలు ఆ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టఫ్నెస్ లైస్ ఇన్ ద బ్లడ్ అన్నది ఆ ట్యాగ్ లైన్ పెట్టింది ఎవరు, టఫ్నెస్ లైస్ ఇన్ ద బ్లడ్ అని అనే ఐడియా కాన్సెప్ట్ వచ్చింది. ఈ ఫిల్మ్ లో ప్రతి పోస్టర్ మీద ఒక చిన్న ట్యాగ్ పెడదాం అని అనుకున్నాం. సో ఎవ్రీ ట్యాగ్, ఎవ్రీథింగ్ వాజ్ రిటన్ బై సార్, ప్రతిదీ చాలా, అంటే ఈ ఫిల్మ్ కి దిస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి, లాట్ ఆఫ్ స్టోరీ. సో ఆ స్టోరీ చెప్పడానికి దిస్ లాట్ ఆఫ్ వేస్ టు టెల్ ఇట్. సో దానికి ప్రతి దానికి ఒక హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పి సరే ట్యాగ్ నేమ్ చేసి. ఇంకోటి కమింగ్ టు ద హీరోయిన్ ఆల్సో, అదితి అమ్మాయి పేరు, ఒక ఆల్మోస్ట్ అన్నోన్ ఫేస్, అంటే తెలియని, అంటే తెలుగు వాళ్ళకి తెలుగు అమ్మాయిలాగా ఉండే ఒక ఫేస్ని తీసుకొచ్చి అసలు తెలుగు రాని వాళ్ళతో కూడా చక్కగా తెలుగు మాట్లాడించి ఎక్స్ప్రెషన్స్ పలికించి, అసలు ఆ ఎక్స్పెరిమెంట్స్ మ్యాక్సిమం ఎక్కువ చేసేది అని అంటే పూరి సార్. సో వర్కింగ్ విత్ అదితి, సో ఇట్ వాస్ రియలీ నైస్ అండి, లైక్ యు నో షీఈస్ వెరీ ప్రొఫెషనల్, నేను ఆల్వేస్ హావ్ బీన్ సేయింగ్ దట్. షార్ట్ అయిపోయిన తర్వాత చాలామంది యూనో ఫోన్స్ తీసుకొని, ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది కదా, అందరూ ఫేస్బుక్లో ఉన్నారు, అందరూ వాట్సాప్లో ఉన్నారు, ఏం మెసేజ్లు వచ్చినాయి, ఏం వీడియోలు వచ్చినాయి, వాట్ ఆర్ వీ షేరింగ్, ఇలానే ఉన్నాం మ్యాక్సిమం. ఇఫ్ యూఆర్ ఫ్రీ వాట్ వీ డూ ఇస్ దాట్. బట్ ఆ అమ్మాయి లొకేషన్ ఉన్నప్పుడు కూడా అంటే షీ వాజ్ నెవర్ దాట్, లైక్ షూటింగ్లో ఉన్నప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ, సార్ వాట్ ఇస్ మై నెక్స్ట్ షార్ట్, వాట్ వుడ్ బి మై నెక్స్ట్ డైలాగ్. సో షీ వాజ్ దాట్ కమిటెడ్ టు ద ఫిల్మ్. నేను ఎప్పుడు అమ్మాయి వాట్సాప్ కానీ మొబైల్ కానీ చూడలేదు, అమ్మాయికి ఏదైనా సీన్ చెప్తే అక్కడే ఉంటుంది, అక్కడే తిరుగుతుంటుంది మైండ్లో మొత్తం, ఇదంతా మ్యూట్ మ్యూట్. వన్స్ నేను డైలాగ్ చెప్పినాక అదితి అదితి అని పిలిచినా చూడదు నన్ను డైలాగ్. నేను సార్ కూర్చొని ఒకరోజు లైటింగ్ జరుగుతుందంటే నేను సార్ కూర్చొని హ్యాపీగా మాడుకుంటున్నాం, హ్యాపీగా వీఆర్ హ్యావింగ్ కాఫీ అని మేము ఇద్దరు మాడుకుంటున్నాం, అమ్మాయి ఇక్కడ మూల కూర్చుంది, ఏం సార్ అంటే సార్ సార్ పిలిచారు అదితి అదితిని పలకలా, నాకు అర్థం కాదు ఏంటి అమ్మాయికి ఏమన్నా ఏంటి అది అని సార్ చెప్పి వెళ్ళి పిలుచుకున్నాను అమ్మాయిని అంటే, షీ హ్యాడ్ అ పేపర్ అటు పక్కన ఇటు తిరిగేసి, ఇటు ఉంటే డిస్టర్బ్ అవుతారు అటు పక్కన తిరిగి చదివేసుకుంటుంది. కలలు నీ వేలే పెదవి నాదైనా పిలుపు నీదేలే. పూరి గారి సినిమా అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక సినిమాలో పూరి గారు అక్కడే ఎక్కడో ఫ్లాష్ అవుతారు, మనం వెతుక్కోవాలి ఎక్కడ ఏ సీన్లో అనేది. మాకు ఇంట్రొడక్షన్లో ఒక సీన్లో కళ్యాణ్ రామ్ గారు అండ్ అలాగే వెన్నెల కిషోర్ మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను నాకు ఐ వాంటెడ్ సర్ టు యాక్ట్ ఇన్ ది ఫిల్మ్, ఆ రోజు నేను రియల్లీ వాంటెడ్ చూడగానే బాగుందని అన్నాను. నేను ఫస్ట్ నుంచి ఫిల్మ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి అన్న సార్ ఒక్క షార్ట్ లో యాక్ట్ చేయను ప్లీజ్, ఈ ఫిల్మ్ ఒక షార్ట్ లో యాక్ట్ చేయను, ఐ వాంట్ యు. సెకండ్ హాఫ్ షూటింగ్ అయిపోయింది మాది మొత్తం, సెకండ్ హాఫ్ అయిపోయింది ఇప్పుడేంటి ఇంకా ఫస్ట్ హాఫ్ లో అలా అలా అనుకుంటే కరెక్ట్గా ఆ రోజు అనుకోకుండా అది అసలు కూడా ఆ అమ్మాయిలానే ఉన్నాడు అని డైలాగ్ లో ఓకే నేను ఉంటాను అని బాగా నవ్వుకున్నారు సార్, వెరీ ఫనీ, ఇట్ ఫీల్స్ సో గుడ్ అంటే ఒక డైరెక్టర్ గారు సడన్ గా పూరి గారు కనిపించారు స్క్రీన్ మీద. ఓకే, అండ్ కమింగ్ టు సినిమాలో చాలామంది యాక్టర్స్, ఎస్పెషలీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ జగపతి బాబు గారు. జగపతి బాబు గారు నెగిటివ్ షేడ్స్లో ఈ మధ్య చాలా సినిమాల్లో కనిపిస్తున్నారు, ఈచ్ మూవీలో ఏదో ఒక వేరియేషన్. బట్ కమింగ్ టు దిస్ మూవీ, ఒక హీరోకి విలన్కి కెమిస్ట్రీ ఇంత బాగా వర్కౌట్ అవుతుంది, ఇంత ఫ్రెండ్స్గా ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ద డే క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అనేది, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ జగపతి సార్? ఇట్ వాస్ వెరీ నైస్ అండి, బాబు గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను,
The best part with sir was like, he's a very big artist and he's been a lot of experience. Memo last day we were shooting the BD scene okati rendu naathlo unna interaction scenes we were shooting on Monday. హాఫ్ డేలో చేసేయాలి అంటే హాఫ్ డేలో చేసి మీతో యూనిట్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని నేను జగన్ సార్ ప్లాన్ చేసుకున్నాం. సరే ఇంత ఎలా ఉంటుంది ఇంటరాక్షన్, సరే ఇప్పుడు ఇంత ఎలా ఉంటుంది అని ఒక చిన్న మనసులో ఒకటి ఉండింది. ఇక సో నైస్ అండి, ద హోల్ సీన్ వాస్ ఫైవ్ పేజెస్ సిక్స్ పేజెస్ అనుకుంటా, సిక్స్ పేజెస్ మేము అక్కడ కూర్చున్నాం సార్, మేము అందరం కూర్చున్నాం, జగబాబు బాబు గారు కూడా కూర్చున్నారు, వి ఆల్ రిహార్స్ ద హోల్ సీన్, సార్ రెడీ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇంకొకసారి రిహార్స్ చేసుకున్నాం అండి. ఇట్ సో నైస్ అండ్ సో ఈజీ బాబు గారితో అలా అందరం కూర్చొని రియాజ్ చేసుకున్నాం విదిన్ వన్ అవర్, వన్ హాఫ్ అవర్ అంతే, వన్ హాఫ్ అవర్ ఒక రోజు చేయాల్సింది, ఒక రోజు చేయాల్సింది, కరెక్ట్గా త్రీ అవర్స్ లో రెండు సీన్లు చెప్పేసాం, రెండు సీన్లు అయిపోయినాయి. సో నైస్ అంటే ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ, అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన కూడా వచ్చేసి రియాజ్ చేయడం, ఇట్ వాస్ రియలీ నైస్. విజువల్లీ సినిమా చూడడానికి అంటే పూరి గారి సినిమాలు చూడడానికి అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ వెరీ రిచ్ క్లాసీగా ఉంటాయి, కానీ సినిమాలో కంటెంట్ వచ్చేసరికి కంపల్సరీ ఏదో ఒక మాస్ ఎలిమెంట్ కరీం బీడీ కట్ట, అసలు ఎలా వస్తాయి సార్ ఇలాంటి ఐడియాస్? నేను యాక్చువల్గా ముందు సిగరెట్ అంటున్నాను, ఆ బీడీ పెడదామన్న ఐడియా అనిచ్చింది సార్, బీడీ పెడదాం హరికృష్ణ గారు ఐడియా ఇచ్చింది మీ కొడుకే అంట, కాదన్నా బీడీస్ తో ఐడియా మూలంగా చచ్చావు, అదే జిమ్మీ షాట్ పెడితే బీడీ రెండు పఫ్లకి అయిపోద్ది సార్, అయిపోయిందట ఓకే ఓకే వెయిట్ ఇంకొకటి ఇంత ఉంటుంది, ఒక డైలాగ్ చెప్పి రెండు దమ్ములు అయితే అయిపోతుంది. జగపతి బాబు గారు సిగరెట్ మానేశారు, అది మధ్యలో మనిషి ఆయన హెల్త్లో ఉన్నారు, హెల్త్ ఆ గొడవలు ఉన్నారు, ఈ సీన్ చేస్తే ఆయన మళ్ళీ ఇప్పుడు నేను మానాలని కలవడే. పూరి గారి సినిమాల్లో లవ్ ఎందుకంత వైల్డ్ గా ఉంటుంది, చస్తావా ప్రేమిస్తావా, ఈ ప్రేమిస్తావా చస్తావా అలాగే ఎందుకు ఉంటుంది? స్ట్రాంగ్ అండి, వెరీ స్ట్రాంగ్ హీరో హీరోయిన్స్ అంత స్ట్రాంగ్ ఉండాలి, దాని నుంచి వచ్చిన డైలాగులే. హరికృష్ణ గారు మీకు మరి సినిమా చూసినప్పుడు ఆ రోజులు ఏమైనా గుర్తొచ్చాయా, అంటే ఆ రోజుల్లో మీరు కూడా హీరోయిన్తో అంటే ఇలాంటి సినిమా ఒకవేళ నాకు పడి ఉంటే హీరోయిన్తో కెమిస్ట్రీ ఇలాంటి అన్ని సినిమా ఇంకెందుకంటే చేస్తారు. నేను ఏదైనా సరే మొండితనంగా వెళ్తానమ్మా, ఇప్పుడు ఆయన చెప్పారే వైలెంట్గా తీసేయండి, నాది ఏది చేసినా వైలెంట్, నేను ఏదైనా ఓపెనే. కాకపోతే మట్టుకు ఏంటంటే ఇక్కడ కోర్ట్ సీన్స్ వస్తున్నప్పుడు వారు తీసిన విధానం కానీ ఇందాకే చెప్పాను, కోర్ట్ సీన్స్ థాట్ ఒక క్లోజప్ చాలు పిక్చరు ఇది అవ్వటానికి అనేది. కళ్యాణ్ రామ్ ఆ ట్రాలీ షాట్ వేసి ఫస్ట్ టైం టీ రెడ్ ఐస్తో మొదలెడుతుంది, బ్యూటిఫుల్ షాట్ అని చెప్పాను. అది ఒక ఒక ఎమోషన్, ఒక షాట్తో అసలు ఏమిటి సీన్ మనం ఏం చేయగలం, అలాగే బెబ్బులిపుల్లో ఒక క్లోజప్ ఉంటుంది, ఒక షాట్ ఆయన ఎక్స్ప్రెషన్ మొత్తం, అసలు క్యారెక్టర్ ఏంటి అన్నది చేయటం ద గ్రేట్. కోర్ట్ సీన్ అంటే నాకు చిన్న మెమరీ చెప్పండి చెప్పండి. పెద్ద అయింది బొబ్బులిపుల్ సినిమా అప్పుడు నేను చూసాం, కోర్ట్ సీన్ అయితే క్యాసెట్లు పెట్టుకుని వినేవారు అందరూ సినిమా అయిపోయాక. ఒక మా ఊర్లో ఒక చిన్న ఒక చాకులు ఉండేవాడు, అతను రామారావు గారి ఫ్యాన్, ఎంత ఫ్యాన్ అంటే వాడు ఎవరితోనూ మాట్లాడు, తాను రామారావు గారి డైలాగ్ చెప్పుకుని ఉంటాడు తనతో. అది మేము అందరూ అక్కడ కాలనీలో కుర్రాడు అందరం కూర్చుంటే సైకిల్ మీద అలా వెళ్ళాడు నడుచు తక్కుకుంటూ, నీ పేరు బొబ్బులి పులి, ఇది వరకు చక్రధర అన్నట్టు గుర్తు అంటే ఆ కోట్లతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర అన్నట్టు చనిపోయాడు అని ఫ్యాన్ వేసాడు, అమ్మా బట్టలు ఇచ్చాడు, ఇచ్చేసి మళ్ళీ ఎక్కేవాడు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి రాలని మళ్ళీ ఇలా ఈ ఇంటి నుంచి అని అలా చూసేవాడు. మనం వాడు రామారావు గారి డైలాగ్ తప్ప ఇంకేమి చెప్పేవాడు కాదు. అదే అవన్నీ అప్పుడు పార్టీ పెడుతున్నప్పుడు ఫస్ట్ టైం వాడు ఆ కాలనీలో జెండాలు జెండాలు అన్నీ పెట్టి కట్టాడు, అప్పుడు ఈయన చరిత్ర రథం ఈయన వేసుకొని రామారావు గారు వచ్చి యాక్చువల్గా ఊళ్ళో ఆకూడదు కానీ రామారావు గారు ఆపి ఇవన్నీ ఎవరు కట్టారని అడిగారు సార్ వీడే అని చెప్తే ఆయన పైకి పిలిచి ఆయన హగ్గిస్తే మొత్తం మేమందరం క్లాప్స్, ఎందుకంటే
ఆయన అంటే ఇది విపరీతమైన ప్రేమ. ఆయన ప్రేమే పిలిపించిందా అనిపించింది, లేకపోతే ఆ ఊర్లో ఆగే పని లేదు, ఆయన ఎవడనే ఒక్కడిని కలిసి కౌగిలించుకునే సాహసం లేదు. అప్పుడు ఆ కోర్ట్ సీన్ అంత పనిచేస్తుంది. I duck you, I duck him, I duck everyone. So court scene చేస్తున్నప్పుడు కళ్యాణ్ రామ్ గారు అసలు ఎలాంటి హోంవర్క్ చేశారు? అది హోంవర్క్ ఏం చేయలేదండి, నిజంగా ఏం చేయలేదు. బికాస్ మొత్తం ఎండ్ ఆఫ్ ది డే క్లైమాక్స్ ఇస్ సో ఇంటెన్స్, సో స్ట్రాంగ్. ఏంటి మీకు విషయం తెలిసలేదు, కోర్ట్ సీన్ షూట్ చేసింది, షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజులు స్టార్టింగ్లోనే చేసాం. హోంవర్క్ ఏం చేయలేదండి. నేను చెప్తాను కదా, బెస్ట్ పార్ట్ ఇస్ it is very easy to work with Puri sir. It's just that namma line, you believe him, yes, he takes it out from you, he gives that immense confidence. And in court scene jarinappudu we were at the location at 8 o'clock, konchi inga setup jarugutundi, then tension lo unna sir, idi ippudu ayi digigaltunta meere em worry avaddu, confidence tonu cheppandi ani cheppi bayitiki velli మళ్ళీ మా అసలు నాకు బాగా సార్తో ఏంటంటే ఎక్స్ప్రెస్ అలవాటు అయిపోయింది సినిమా మొత్తం బాగా, ఇప్పటికే ఎక్స్ప్రెస్ లేకపోతే చేతిలో ఉనుకుంటుంటే ఎక్స్ప్రెస్ తాగి. హీ గేవ్ మీ ద హోల్ హియరింగ్ అండి, హియరింగ్ ఇచ్చి రికార్డ్ చేసుకున్నాను నేను, రికార్డ్ చేసాం హోల్ హియరింగ్ వి వర్ రికార్డింగ్ ఇట్. రికార్డ్ చేసుకుంటే సార్ దిస్ ఇస్ ద హియరింగ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, ఇది నేను అనుకుంటున్నాను, మీరు విని లెట్స్ స్టార్ట్ ద షూటింగ్, బట్ ఫస్ట్ గెట్ ద కాన్ఫిడెన్స్. మీరు కాన్ఫిడెన్స్ లేకుండా మాత్రం నేను షార్ట్ పెట్టను అసలు. ఆర్ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఓన్లీ ఐ విల్ పుట్ ద షార్ట్. సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొన్ని సీన్లు చేయలేదు, క్యారెక్టర్లకు వెళ్ళలేదు, సడన్ గా అది మాట్లాడాలి అంటే కష్టం యాక్టర్ గా. సో అది చేయటం నిజంగా యాక్షన్. ఇట్ వాస్ నైస్ సార్, ఎందుకంటే హోల్ 8.5 పేజెస్ సార్ రీడింగ్ ఇచ్చారు నాకు, రీడింగ్ ఇచ్చి మాడ్యులేషన్ తో సహా చెప్పారు దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ చెప్పడం మూలంగా ఐ కుడ్ ఈవెన్ లైక్ సపోజ్ సడన్ గా ఎప్పుడైనా ఏమైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ద పార్ట్స్ పెట్టుకుని ఐ యూస్ టు లిసన్ టు ఇట్. సో దట్ మేడ్ ఇట్ వెరీ ఈజీ యాక్చువల్లీ. దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఆల్సో కోడ్ విషయం చెప్పడానికి వస్తే దట్ ఈస్ ఆల్సో వన్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, కోడ్స్ ఆఫ్ NBK007 అండ్ లైవ్ లో చెప్పడం. అది నాకు స్క్రిప్ట్ వింటున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, స్క్రిప్ట్ వింటున్నప్పుడు సార్ రీడింగ్ ఇస్తారు స్క్రిప్ట్ రీడింగ్ ఏంటిది వచ్చిన పెండింగ్ ఎమోషన్ వదిలేశారు ఏంటి ఏంటి సార్, నేను పెట్టుకున్నాను మైండ్ లో సార్ గుర్తు చేయాలి ఇది మర్చిపోయినట్టున్నారు కోడ్ గురించి, సినిమా అంతా హ్యాకింగ్ కోడ్ ఇచ్చేస్తే ఏదో జరుగుద్ది పంచేద్దాం అన్నాడు హీరో డబ్బులు, అదేంటి సార్ ఈ విషయం మాట్లాడితే కోడ్ సీన్ గెలిపాడు హీరో అరెస్ట్ అయిపోయాడు ఏంటి సార్ అని మిస్ అయ్యారా అని చెప్పి నేను బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకున్నా, చెప్పుదాం సార్ కి ఇంకా కోడ్ సీన్ అయిపోతే అయిపోద్ది సినిమా చెప్పేద్దాం అనుకుంటే కరెక్ట్ గా కోడ్ సీన్ మిడ్ లో ద బెస్ట్ పార్ట్ వాజ్ దాని ముందు సీన్ లో లీడ్ ఉంటుందండి, నాకు లైవ్ ఇస్తేనే నేను మాట్లాడతాను అంటాడు, నాకు అర్థం కదా లైవ్ ఇస్తే మాట్లాడతాం ఏంటి ఇదేం డైలాగు సార్ ఏముంది సార్ ఎందుకు రా సార్, ఐ డిడ్ంట్ రియల్లీ రిలైజ్ ఇట్ వాస్ యాజ్ సర్ప్రైజింగ్ యాజ్ వాట్ పీపుల్ ఆర్ ఫీలింగ్ టుడే. కోట్ సడన్ గా కోట్ సీన్ లో కోడ్ ఓపెన్ చేస్తాడు సో దట్ ఆల్ ద పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ లైవ్ కెన్ గెట్ ఇన్. సో ఈ రోజు మీరు ఎలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారో ఆ రోజు నేను స్క్రిప్ట్ వింటున్నప్పుడు అలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను. సో ఇట్ వాస్ ఇట్స్ గుడ్ థాట్ అండి, నాకు లైవ్ ఇవ్వండి నేను నైస్ థాట్. ఒక పర్టికులర్ డైలాగ్ ఉంటుంది పోసాని గారు అంటే బెదిరిస్తారు కదా, ఒకవేళ నిజం చెప్పేస్తే ఫాదర్ ని చంపేస్తాను పర్లేదు దేశం కోసం ఇప్పుడు చెప్పేది ఏంటమ్మా, మనం కోర్ట్ సీన్ ఒకటే మనం మాట్లాడుతున్నాం, అసలు మనం ఓవరాల్ ద సబ్జెక్ట్ ఏంటంటే బ్లాక్ మనీ బయటికి రావాలి, ఇది ప్రజలకు చెందింది, దీన్నంతా దోచి తీసుకువెళ్ళి ప్రజలేమో కూడా సత్యవాడు చచ్చిపోతానే ఉన్నాడు, కూటికి లేక సత్యవాడు వస్తున్నాడు. రామారావు గారి పాలసీ ఏంటండి, పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి, వాడు ఉండటానికి ఒక గూడు కట్టించివ్వాలి, కట్టుకోవటానికి బట్ట కావాలి. ఇప్పుడు ఎందరున్నారు చెప్పండి, మనం మాట్లాడాల్సింది బ్లాక్ మనీ బయటికి రావాలి. అసలు దట్ కాన్సెప్ట్ ఈజ్ బ్యూటిఫుల్, నాకు నచ్చింది అది. ఎందుకంటే మరి ఆయన బ్లడ్లో నుంచి వచ్చాము, ఆ బ్లడ్లో నుంచి వీళ్ళు వచ్చారు అన్నట్టుగా ఇది ఆవేశం. ఎందుకంటే ఇవాళ మన దేశానికి కావాలి, వాళ్ళ మన ప్రధాని గారు అయినా పోరాడుతున్న దానికే కదా, బ్లాక్ మనీ రావాలి బయటికి, ఇది ప్రజలది వాళ్ళకి చెందాలి. ఈ ప్రజల్లో ఎవరున్నారు, రైతులు ఉన్నారు ముఖ్యంగా, అన్నమో రామచంద్ర అని జనం చచ్చిపోతున్నారు,
రైతేమో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నాడు. వారికి వెళ్ళాలి ఇది, అలాగే డ్వాక్రా మహిళలకు వెళ్ళాలి. ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి వెళ్ళటం వెళ్ళాలి అన్నది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఒక్కదాన్ని మించింది ఒకటి, దాని తర్వాత కోర్టు. ఇప్పుడు మనం ఏంటంటే అండి, ఇక్కడ మనం గొల్లపూడి మారుతీరావు గారు చేసింది ఎంతే ఫ్యాంటాస్టిక్. ఒక బాడీ, ఒక దుర్యోధనుడి కిరీటం, ఒక రావణాసుడు గదట్టాగో అలా కాదు. అలాగే ఒక జర్నలిస్ట్గా తనికళ్ళ భరణి గారు చేసింది ఫ్యాంటాస్టిక్. యాజ్ ఆయన కొడుకుగా పుట్టి ఈయన అంటే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, చచ్చిపోండి అన్న చావండి దేశాన్ని గురించి చావండి అన్నది. నాకైతే మట్టుకు నేను ఇక్కడ ఎగ్జాగరేషన్ చేయడానికి రాలేదు, బట్ నాకు ఆనాడు బెబ్బులు పులి, ఆనాడు పెద్ద అయినా గుర్తొచ్చాను. యాజ్ ప్రజల కోసం తీయాలి ఇట్లాంటి సబ్జెక్ట్స్ రావాలి. వాళ్ళకి చెందాల్సింది తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. స్విస్ బ్యాంకులో దాచేసుకుని వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి. ఇక్కడ ప్రజలు చచ్చిపోవాలా? నథింగ్. దట్ కాన్సెప్ట్ ఈస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నాకు ఈ దేశంలో రైతుని బాగున్నావని అడగొద్దు బాబు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇత్తనాలకి సగం పంటలు కూడా పండవు. ఆ సగానికి నీళ్ళు పెట్టాలంటే సాలం, అవి మేం తాగల గొట్లకు పోయాలో మాకు అర్థం కాదు. ఈ దేశంలో ప్రతి ఓడికి మూడు పూట్ల తిండి కావాలి బాబు, కానీ దాన్ని పండించే నాలాటి రైతుని వాళ్ళు పట్టించుకోరు. 10 మందికి అన్నం పెట్టిన చదువు ఏం చదువు? సంకనగరానికి ఆ చదువుని అయ్యా. మనకి మేజర్గా ఆలీ గారు ఉన్నారు సినిమాలో. అసలు ఎంత రిలాక్సింగ్ పాయింట్ ఇన్ ద మూవీ అనేసి అంటే ఆలీ గారిని చూసిన ప్రతిసారి. సో మీకు కాంబినేషన్ సీన్స్ మాక్సిమం లేకపోయినా ఆలీ గారు, ఆలీ గారితో ముందు సినిమాలు చేశాను, బట్ తెలియకపోయిన ఆలీ గారిది పూరి గారి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పూరి పూరి గారికి చాలా ఇష్టం యాక్చువల్లీ. నాకు మొన్నే చెప్పారు, ఫస్ట్ టైం చెప్పారు, ఆలీ గారు అంటే విపరీతం రెస్పెక్ట్ ఆయనకి. ఈ లైక్ దట్ పర్సన్ లాట్ ఇన్ యాజ్ అ పర్సన్ చాలా ఇష్టం. తెలియకోకుండా ఆలీ గారు కూడా హీఈస్ లైక్ ఆయన సీన్లో రాసేస్తారు కూడా, ఆలీ గారిని పెట్టుకుని రాస్తారు నాకు తెలియదు, కానీ బట్ ఆలీ గారికి ఇంత ఇంట్రాక్షన్ చాలా బాగుంటుంది. షార్ట్ కట్ చెప్పరు, నేను అప్పుడు చూశాను చేస్తుంటారు కీప్ రోలింగ్ సార్. ఆలీ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కట్ చెప్పరు, అసలు జనరల్ ఆయన కట్ చెప్పరు, లొకేషన్ అసలు ఏ రోజు కట్ యాక్షన్ చెప్పరు, చూస్తుంటారు. సో ఆలీ గారి ఇష్యూస్లతో అసలు వెళ్తూనే ఉంటుంది, ఆయన అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాం. అండి ఆలీ గారు ఇస్ లైక్, నువ్వు కానీ మళ్ళీ కనిపిస్తే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, పెళ్ళి అయిందని కూడా అడగ, తాళి కట్టేస్తాను. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏంట్రా యదవ మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ అనూప్ రూబెన్స్ గారు. అనూప్ రూబెన్స్ పూరి గారు అంటే ఫస్ట్ టైమా సార్? అనూప్ రూబెన్స్ గారితో లేదు, టెంపరీ సార్. నేను 3 సినిమాలు వేసాను, 4 సినిమాలు వేసాను. కాకపోతే నాకు ఈ సినిమాల కంటే నాకు అనూప్ 15 ఇయర్స్ నుంచి పచ్చింది. నా ఇట్లు సాంగ్స్ పని ఈడియట్ అక్కడి నుంచి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కీబోర్డ్ వచ్చేసి పడతాను అప్పటి నుంచి తెలిసిన. సో నాకు అనూప్ చాలా సినిమా చేసిన క్లక్ నాకు, అంటే ఇన్సిడెంట్ అయినాక తెలియకుండా చేసి ఉండొచ్చు. అంతకు ముందు అన్ని సినిమాలు తను వర్క్ చేస్తున్నాను. ఈ సినిమా కూడా సార్ కూడా యాక్చువల్లీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఛాన్స్ ఇచ్చాడు 15 ఇయర్స్ బ్యాకే. భయపడ్డాడు, నేర్చుకుంటున్నానండి నేను చేయనే చెప్పాను సరేనే. తర్వాత మళ్ళీ మీరు అనుకున్న ఒక స్టోరీలో కళ్యాణ్ రామ్ గారిని అంత స్ట్రాంగ్గా చూపించాలి అని అనుకున్న మీ ఇంటెన్షన్, కళ్యాణ్ రామ్ గారు దానికి జస్టిఫై చేశారు అకార్డింగ్ టు పూరి జగన్నాథ్. బట్ అకార్డింగ్ టు యూ? నేను వెంటనే ఆయన్ని ఫస్ట్ డే ఫైనల్ మిక్సింగ్ కావాలని వెళ్ళి కాల్ చేసుకున్నాను, అడగండి. లేదు సార్, అసలు సార్ లో దిస్ వెరీ సింపుల్ థింగ్ అండి, హీస్ వెరీ సింపుల్ పర్సన్. అంటే అప్పుడప్పుడు చెప్తా సార్, మీరు అచ్చుమా నాన్నగారులా కనిపిస్తారండి అంటారు. ఓ రోజు అన్నాను కూడా ఎంత సార్, అచ్చుమా నాన్నగారులా ఉంటారు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు క్రెడిట్ కార్డు ఇస్తుంటారు, మా నాన్న క్రెడిట్ కార్డుకి తెలియదు, మా నాన్న క్రెడిట్ కార్డు తెలియదు. దేర్ ఓన్లీ 2 డిఫరెన్స్, దట్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ అండి. దే ఆర్ వెరీ, అంటే నేను చూస్తాను మా నాన్నగారిని చూస్తాను, పూరి గారిని చూస్తాను కదండి. దీస్ పీపుల్ దే ఆర్ వెరీ సిన్సియర్ ఎట్ వర్క్, వాట్ ఎవర్ దే డూ. మన మా నాన్నగారు చాలా సిన్సియర్గా ఉంటారు వర్క్ పట్ల.
అండ్ ఎనీథింగ్ దట్ దే వాంట్ అక్కడ చూసారు అనుకోండి, వచ్చింది అనుకోండి, దే గెట్ ఎక్సైటెడ్ వెరీ ఫాస్ట్. ఆ ఎక్సైట్మెంట్ మనం ఆపుకోలేరు, వీళ్ళు ఆపుకోలేరు. వీళ్ళు ఏంటంటే చాలా మంది నేను ఉంటానండి, నాకు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చినా ఎంతలో ఉంటాను నేను ఉంటాను అక్కడ, నేను ఆపుకోగలుగుతా. బట్ వీళ్ళిద్దరు దే వెరీ ఓపెన్ అంటే ఆ కోర్ట్ సీన్లో రౌండ్ ట్రాలీలో డైలాగ్ చెప్పిన వెంటనే లిటరల్ వచ్చేసి పట్టుకుని షేక్ చేశారు. ఐ కుడ్ సీ దట్ అండ్ ఏ సీన్ అయినా సరే ఇఫ్ హీ లైక్స్ ఇట్ అండ్ పబ్లిక్ అని చెప్పి ఈచ్ ఎవ్రీ డైలాగ్ కి క్లాష్ పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ సెకండ్ టేక్ చేసినప్పుడు దే నో ద డైలాగ్ కదండి, చుట్టూ జూనియర్ తీసుకుంటారు. ఫస్ట్ టేక్ వాళ్ళకి తెలీదు, కూర్చారు. రెండో టేక్ మూడో టేక్ చేస్తున్నా కొడుతున్నారు వాళ్ళు, బాగా చేస్తున్నారు. దే ఆర్ ద జడ్జెస్, ఫస్ట్ జడ్జెస్ వాళ్ళు, అక్కడే తెలిసిపోతుంది మనకి. పోస్టర్ రిలీజ్ అవగానే పూరి గారికి కూడా ఫోన్ చేశాను నేను. అసలు కళ్యాణ్ బాబు కానీ ఎవరి డైరెక్టర్ నేను ఫోన్ చేయను, పూరి గారికి ఫోన్ చేసి చాలా బాగుందండి పోస్టర్ రమ్మాను. నేనే షాక్ అండి, నేనే చెప్పాను సార్ మా నాన్నగారు నేను యాంగిల్ చూడలేదండి నేను ఎప్పుడండి, నాకు కానీ తారక్ గారండి ఎప్పుడు ఆయన ఫోన్ చేసి బాగుంది అంటే బాగుంది బాగాలేదు కదా, ఎందుకు వాళ్ళు పన్నాలు చేసుకుంటారు, లెట్స్ నాట్ డిస్టర్బ్. మాక్సిమం మీ మేము చెప్తే వింటారండి, ఎప్పుడు మమ్మల్ని ఏ రోజు అడగరు, మేము చెప్తూ ఉంటే వింటారు, హ్యాపీగా ఉంటారు, బాగుండాలి బాగుండాలి అని అంటారు. తెలియకుండా దిస్ ఫిలిం ఐ డోంట్ నో వై వాస్ సో ఎక్సైటెడ్ యూనిట్ లో పనిచేసే మాకెంత ఎక్సైట్మెంట్ ఉందో అంత. మామూలుగా దీంట్లోనే బొబ్బిలి పుల్ల ఒక డైలాగ్ ఉందమ్మా, అవినీతి గివినీతి నీకే తెలిసిందా అని కోర్ట్ సీన్లు అడిగినప్పుడు మురికి కాలువలో పక్కన కాపురం చేసేవాడికి ఆ వాసన చూసి చూసి ఆ వాసన జీర్ణించుకుపోయింది, కొత్తగా వచ్చిన వాడికి ఆ వాసన విలువ తెలుస్తుంది అన్నారు. అలా యూనిట్ వారికి ఎంతసేపు ఏంటంటే వారికి ఒక అర్థం లేదు, వారందరూ డే నైట్ కష్టపడతాం కానీ సీన్ తీయటం కానీ దాని మీదే ఇదై ఉంటారు. ఎవరో ఒకడు కొత్తగా చూసినప్పుడు కానీ ఆ రిఫ్లెక్షన్ తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా అందం చూసుకోవాలనుకోండి అర్థం కావాలి, నువ్వు తీసింది చూడాలనుకోండి ఒక స్క్రీన్ కావాలి, అలాగే నువ్వు దాంట్లో ఉంటాయి చెప్పడానికి. కాబట్టి నాకు తెలిసింది, నేను చూసింది, నాకు నచ్చింది, నేను చెప్పాను. కానీ నిజం చెప్తున్నాను అంటే ఇక్కడ ఇప్పుడు మీ ముగ్గురిని చూస్తుంటే అందరికంటే ఎక్కువ ఆనందంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది మాత్రం హరికృష్ణ గారు. నేచురల్ పిల్లల్ని కన్నామా అని కాదు, వాళ్ళు ఎంత ఎదుగుతున్నారు నాకు ఇద్దరు చూస్తే మహానందం. వీరిద్దరిని ఇంత అభిమానంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రజలు అందరూ చాలు, ఈ 60 ఏళ్ళ జీవితానికి వాళ్ళ విజయాలు చూస్తుంటాం, ప్రజలు ఇస్తుంటారు, అదే ఆనందం నాకైతే. సమాజానికి పనికొచ్చే సినిమాలు ఇంకా వస్తే ఇట్లా బాగుంటుంది అమ్మా, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా పూరి జగన్నాథ్ గారు ఇట్లా డైరెక్టర్స్, ఒక సినిమా అనేది బిజినెస్ కనే కాదమ్మా, ఒక మెసేజ్ ఓరియంట్. నాన్నగారి బెబ్బులు పులు ఉంది, మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ కర్ణలో ఉంది అంటరాంతనం భావాలని దుర్యోధనుడు అక్కడ పోరాడతాడు. మరి అలాగే జస్టిస్ చౌదరి కొండవీటి సింహం, మరి సమాజంలో ఉన్న ఇంకా కుళ్ళు బయటికి రావాలి. నేను యాక్ట్ చేసా తైరాడు చంద్రప్రసాద్ కానీ ఇంకెట్లా ఇంకా రావాలి, వస్తాయి బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మేము అడగము, ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ఇంకో బ్లాక్ బస్టర్ రాబోతుంది. అండ్ కళ్యాణ్ రామ్ గారు మీ మీ దగ్గరకు వచ్చేస్తే కరియర్ లో బెస్ట్ హిట్స్ అని అన్నాం, ఇప్పటి నుంచి చేసిన ప్రతి సినిమా కూడా దీనికి మంచి ఉండాలి, ఇంకా ఈ దివాళీతో మీ హ్యాపీనెస్ డబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. షూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ దీపావళి అండ్ హ్యావ్ అ బ్లాస్ట్. థ్యాంక్ యూ హరి కృష్ణ గారు, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. పూరి సార్, ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు, హ్యాపీ దివాళి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ.